హెబ్రియలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును ఆయన నా కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనిలే, అవి నశించును గాని నీవు నిలిచియుందు అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును, ఉత్తరీయముల వలె వాటిని ముడిచివేతువు అని వస్త్రముల వలె మార్చబడును. కాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండాట్టు వాటిని ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను నా న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఈ రాగుడు దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుత ముందు మనము సమస్తమును వానిలో లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడువారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకాయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకుని అందును అనియు, ఇదిగో నేనును దేవును నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతియు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగజేయటకే
దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావాల్సి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దాన్ని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచిడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడెను. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుడమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడునూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిరి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలానే క్రీస్తులో పాలివారమే ఇందుము. వీని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయేను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసును? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించును అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము. గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడినని సృష్టిము ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసిన ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో
కృపాశ్రమ నొద్దకు చేరుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయూ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడే ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగూ అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడే ఉన్నాడు. మరియు ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక అనీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.